నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జీవి ప్రసాద్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ఇటీవల కాలం నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లా మొత్తం ఒక రాజకీయం వేడెక్కినట్టుగా కనిపిస్తుంది. ఎలా ఉంది నెల్లూరు రాజకీయం? ఇంత దుష్ప్రచారం గుర్తుపెట్టుకోండి, వేడి ఎక్కుంది, చల్లబడుంది, ఇవన్నీ కూడా దుష్ప్రచారం. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచేటువంటి శక్తి లేక ఏ రూపేణా గెలవాలి అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది నాయకులు పన్నిన పన్నాగం కుట్ర తప్ప. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబం. మా కుటుంబంలో ఎన్నున్నా కూడా సర్దుకుంటారు, మాట్లాడుకొని కూర్చొని సెటిల్ చేసుకుంటారు తప్ప. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద విషయాలు చేసి భూతద్వంలో పెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానళ్ళు, కొన్ని ఎల్లో మీడియా ఛానళ్ళలో బహిర్గతంగా చూపిస్తున్నారు తప్ప. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి విభేదాలు కానీ ఏమి కూడా లేవు. మొత్తం నెల్లూరు జిల్లా మొత్తం 10 నియోజకవర్గాల్లో 2019లో క్లీన్ స్లిప్ చేసింది వైసీపీ. అయితే ఈసారి నెల్లూరు పెద్దరెడ్ల వల్లనే క్లీన్ స్లిప్ చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే మేకపాటి కావచ్చు, ఆనం కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కావచ్చు, ఇట్లా కొంతమంది వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే ఈ రోజుకి ఎలా ఉండబోతుంది? బహుశా నేను మీకు చెప్పాలంటే నెల్లూరు జిల్లా రాజకీయాలకు ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లా అంటే వైజాగ్ టూరిస్ట్ ప్రాంతానికి, తిరుపతి పుణ్యక్షేత్రానికి ఇలా తీసుకుంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క దానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. అయితే నెల్లూరు జిల్లా మాత్రం నెల్లూరు జిల్లా రాజకీయాలకే పెట్టింది పేరు. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా నెల్లూరు జిల్లాలో పెద్ద కుటుంబాలైనటువంటి ఎవరైతే ఈరోజు మీరు చెప్పినటువంటి పేర్లు అయితే ఉన్నాయో వీరందరూ కూడా రాజకీయ కుటుంబాలు. బహుశా ఆనాడు వీళ్ళందరూ కూడా వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించకుండా సామాన్య కార్యకర్తలను, నమ్ముకున్న నాయకులను, అనుచరులను పెంచి పోషించినటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. బట్ ఆ ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చాలామందికి ఎమ్మెల్యే సీట్లు రావడం జరిగింది, శాసనసభ్యులుగా కొనసాగడం కూడా జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు నియోజకవర్గంలో మైనార్టీకి ఇవ్వడానికి ప్రధాన కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కొరకు మైనార్టీకి సీట్ ఇచ్చారని కూడా చెప్తారు. ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి, పెద్ద ఆయన. ఆయన నెల్లూరు జిల్లా రాజకీయాలలో అజాత శత్రువు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా, 1 సారి పార్లమెంట్ సభ్యుడిగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి సచీలుడు. కాబట్టే 2019 ఎన్నికలలో కూడా శాసనసభ్యులు ఎమ్మెల్యేల కంటే కూడా అత్యధిక మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. అయితే ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు గెలుపు కోసం మైనార్టీకి సీట్ ఇవ్వడం కూడా మీరు చెప్పినట్టు వాస్తవం అయితే అది కూడా ఒక అందుకు మంచి విషయమే. అలాగే నెల్లూరు నగరంలో కానీ, నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో కానీ మైనార్టీల ఓట్ల సంఖ్య బలంగా ఉంది కనుక మైనార్టీలకు కూడా న్యాయం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యత్వాన్ని మైనార్టీలకు కేటాయించడం జరిగింది. అలా కాదు, ఇది మైనార్టీల మీద ఈరోజు ప్రేమ రావడానికి ప్రధాన కారణం సీదరెడ్డిని ఖచ్చితంగా ఓడియాలి, లేదంటే సీదరెడ్డి అసెంబ్లీలో రచ్చరచ్చ చేస్తాడు, ఖచ్చితంగా సీదరెడ్డిని అసెంబ్లీలో రానికూడదు, ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాలనే ఉద్దేశం కూడా ఉంది అని చెప్పి రాజకీయ విశ్లేషణ చెప్తారు. మీకు తెలుసో తెలీదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల మైనార్టీల ప్రభుత్వం 2014 ఎన్నికలలోనే అబ్దుల్ అజీజ్ను నెల్లూరు నగర మేయర్ని చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఉదాహరణకు నిదాహరణ ఈరోజు ఖలీల్ అనేటువంటి వ్యక్తి మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 2014 కార్పొరేటర్గా, 2019 కార్పొరేటర్గా గెలిచాడు. అంతేకాకుండా ఆనాడు ఓదార్పు యాత్ర నుంచి గాంధీ బొమ్మ సెంటర్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహ స్థాపన అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోస్తున్నాడు, పార్టీ కోసం పనిచేస్తున్నాడు, పార్టీలో పనిచేసిన కార్యకర్త. కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా పార్టీలో మైనార్టీలకు పెద్దపీట వేయాలి అనేటువంటి ఆలోచనతో మొదటి నుంచి ఉన్నాడు ఖలీల్. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది, అంతే తప్ప మరొక ఉద్దేశం అయితే కాదు.
ఇప్పుడు నెల్లూరు సిటీ నియోజకవర్గం ఆపోజిషన్ గా మంత్రి మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు, ఆయన డబ్బు గలరు, కానీ మైనార్టీ ఖలీలు ఆ సత్తా తట్టుకోగలుగుతారా? అంటే డబ్బు ఉంటేనే రాజకీయాల్లో ఉంటారా, డబ్బు లేకపోతే రాజకీయాల్లో ఉండకూడదా? అంటే నేను ఒక మాట చెప్తాను, డబ్బున్న రాజకీయ నాయకుడు ఈ మైనార్టీకి సంబంధించి ఎవరైతే ఇప్పుడు మీరు పొంగూరు నారాయణ గురించి చెప్తున్నారో, ఈ పొంగూరు నారాయణ గత 4.5 సంవత్సరాల పాటు ఈ నెల్లూరు నగరంలో ఎక్కడ కనబడలేదే. ఈ 4.5 సంవత్సరాల పాటు ఈ నెల్లూరు నగరంలో ఏ ప్రాంతంలో అయినా నారాయణ పర్యటించడం ఎవరన్నా చూసారా? కరోనా సందర్భంలో రాష్ట్రం మొత్తం, భారతదేశం మొత్తం, ప్రపంచం మాత్రం అల్లకల్లోలం అయిపోతే నారాయణ హాస్పిటల్లో ఎంతమంది ప్రాణాలు విడిచారో తెలుసా? వాళ్ళు ఎంతమందికి ఆనాడు నారాయణ ఉచితంగా వైద్యం చేశాడా? ఇవి ఏమీ లేవు. నారాయణ నెల్లూరు నగరంలోనే కాకుండా, రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోనే కాకుండా బహిరంగ దోపిడీదారుడు నారాయణ. అటువంటి నారాయణకి, సామాన్య కార్యకర్తకి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, మైనార్టీ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఖలీలకి సీటు వచ్చింది ఈరోజు. అంటే జెండా మోస్తున్న కార్యకర్తలు కావచ్చు, మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలందరికీ కూడా స్వేచ్ఛనిచ్చినట్టు దీని అర్థం. అంతేగాని ఆయన దగ్గర 100,000 కోట్లు ఉన్నాయి, ఈయన దగ్గర 100,000 కోట్లు ఉన్నాయి, ఆయన తాత మంత్రి, ఆయన చిన్న ఆయన ఎంపీ, అంటే కుదరదు. నెల్లూరు ప్రజలు ఏంది అనేదాన్ని పూర్తి స్థాయిలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అందుకు తథ్యం 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరంలో గెలుపు. అంటే నారాయణ సర్వే అయితే చేయించారు, నారాయణ గెలుపు అయితే తథ్యం. సో అందువల్ల అనిల్ కుమార్ యాదవ్కి నర్సాపురం ఎంపీగా ఇవ్వడం జరిగింది. గెలుపు ఎట్లా ఓటమి కాబట్టి మైనార్టీల మీద నెట్టేస్తే పోతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఇక్కడ విషయం ఏంటంటే, 600 అయినా 106 అయినా అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగరం నుంచి పోటీ చేయాలని చెప్పి అనుకున్నమాట వాస్తవం. నెల్లూరు నగరంలో నారాయణ గారి మీద అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేయడానికి సంసిద్ధమయ్యాడు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. పూర్తి స్థాయిలో నెల్లూరు నగరం నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారు క్యాండిడేట్ అనే విషయం కూడా నెల్లూరు నగర ప్రజలైతేనేమి, పార్టీలో ఉండేటువంటి నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు మరియు అందరూ కూడా జరగడం జరిగింది. అనూహ్యంగా నర్సరావుపేట, ఏదైతే పల్నాడు జిల్లాలకు సంబంధించి నర్సరావుపేట ఉందో, నర్సరావుపేట సీటుని ఒక బీసీకి కేటాయించాలి పార్లమెంట్ స్థానాన్ని, దాంతోపాటు ఒక బీసీని దేశ రాజకీయాలకు పంపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నేడు అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యత్వానికి పంపించడం జరిగింది. అలాగే నెల్లూరు నగరానికి సంబంధించి ఒక మైనార్టీకి సీట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఖలీల్ అహ్మద్ డిప్యూటీ మేయర్కి సీట్ ఇవ్వడం జరిగిందే తప్ప కానీ ఇవి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పన్నిన పన్నాగం, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియాలో రాసినటువంటి అవాస్తవాలు, ఆ అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే పనిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఇండియా టుడే సర్వే రీసెంట్గా వదలడం జరిగింది. అయితే అందులో 2019 45% వచ్చింది, ఈసారి 41%, 4% డిఫరెంట్ చూపిస్తుంది. బహుశా ఈ సర్వే ఎప్పుడు జరుగుండొచ్చు అనుకున్నారు మీరు? అంటే సర్వే ప్రకటించింది, నిన్న సర్వే ప్రకటించింది ఇండియా టుడే. సంబంధించిన వాళ్ళు కూడా ఇంకొంచెం గట్టిగా మరి కాస్త కష్టపడి పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.